నల్గొండ జిల్లా గురించి మాట్లాడితే, అభివృద్ధి గురించి మాట్లాడితే ఒకసారి గుడి మీద చేసుకొని మాట్లాడాలి. జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ రెడ్డి కావచ్చు, ఎంకరెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఈ జిల్లాను 60 సంవత్సరాలుగా పరిపాలిస్తుంది మీరే. తెలుగుదేశం పార్టీ అవతల అధికారంలోకి వచ్చిన ఈ జిల్లాలో మీరే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో ఉన్నారు. తెచ్చిన ఒక కాలేజ్ ఇవాళ ఈ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 3 మెడికల్ కాలేజీలు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని పద్ధతుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఒకవైపు యాదాద్రి పవర్ ప్లాంట్, ఒకవైపు యాదాద్రి టెంపుల్, ఒకవైపు దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా, అన్నిటికీ మించి అత్యధికంగా బోరు బావులతో వ్యవసాయం చేసుకుంటున్న ఈ జిల్లా బ్రహ్మాండంగా వ్యవసాయంలో కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ అయింది. తెలంగాణ వచ్చినాక అభివృద్ధి ఏంటి అంటే ఇది పొన్ను మాటలతో సొన్ను మాటలతో ఏదో మీడియా కొరకు గాలి మాటలు మాట్లాడడం కాదు. ఎంకరెడ్డి మాట్లాడినా, జానారెడ్డి మాట్లాడినా, ఉత్తమ్ రెడ్డి మాట్లాడినా నేను ఒకటే సలహా చెప్తా ఉన్నా, 20 ఏళ్ళకు పైగా మీరు ఒకరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా చేసిండ్రు. 30 ఏళ్ళకు పైగా జానారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా చేసిండు. ఎక్కడ చర్చ పెడతారో పెట్టండి. మీ 25 సంవత్సరాల కాలానికి, 6 సంవత్సరాల పరిపాలన కాలానికి తేడా ఏదో చూపించడానికి ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు ప్రజలకు ద్రోహం చేసిన పార్టీలే తప్ప పేద ప్రజల గురించి ఆలోచించిన పార్టీలు లేవు. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదల గురించి, పేదల ఆకలి గురించి అడిగిన అడగకపోయినా తనే తెలుసుకొని ఆకలి తీరుస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్. కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మీరందరూ మద్దతు ఇవ్వాలని, చదువుకున్న వాళ్ళుగా, గ్రాడ్యుయేట్స్గా తప్పకుండా విజ్ఞతతో ఆలోచన చేసి ఓటేసి రేపు టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబోతున్న రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓడుకొని అత్యధిక మెజారిటీ గెలిపించాలని చెప్పి మీకందరూ కూడా వినూత్నంగా వ్యక్తం చేస్తూ సెలవు. జై తెలంగాణ. Subscribe us and press the bell icon for more interesting updates.